Hi everyone, welcome to Job Updates in Telugu. So friends, manki Reserve Bank of India nunchi 166 grade B officer udyogala bhartiki notification anedi vidudala cheyadam jarigindi. Ee video lo ee notification sambandhinchina poorthi vivaralu anedi chuddamu. So manki ee notification 3 July 2018 na vidudala cheyadam jarigindi. So manki online lo meer apply cheskovali anukunte 23 July 2018 lopu meer online lo apply cheskovalsi untundi. So deeniki manki examination centers vishayaniki vaste Andhra Pradesh lo Guntooru, Kakinada, Tirupati, Chirala, Karnooru, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఏ రాష్ట్రం వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అందరికీ ఈక్వల్ రైట్స్ అనేవి దీనికి ఉంటాయి, ఈక్వల్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, మీకు ఎగ్జామినేషన్ కంటే ముందు కొద్ది రోజుల ముందు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, అందులో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, అలాగే క్వశ్చన్ పేపర్లో ఎన్ని టైప్స్ అడుగుతారు, సో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, ఈ విధంగా మొత్తంతో పాటు మీకు ఒక 1 వీక్ ఫ్రీగా ట్రైనింగ్ అనేది వీళ్ళు అందిస్తారు. ఓకే, సో దీనికి సంబంధించి మీరు, సో ఇక్కడ మనకి కొన్ని సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆఫీసర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీకు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం ఓన్లీ జనరల్ వాళ్ళకి లేదు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళు మాత్రమే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మొత్తం, సో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్లు అలాగే అడ్రస్లు మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు మీ ఇక్కడ మనకి పాయింట్ మెన్షన్ చేశారు, క్యాండిడేట్ షుడ్ సెండ్ నాట్ సెండ్ దేర్ అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ వాళ్ళు మేము ఆర్ఆర్బీకి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్లై అనేది చేసుకున్నాము, సో మాకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయండి అంటూ మీరు దీన్ని ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది, లేదా ఈమెయిల్ చేసినా కూడా సరిపోతుంది. సో తెలుగు వారి విషయానికి వస్తే హైదరాబాద్లో ఇది మనకి ఉండడం జరిగింది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వాళ్ళకి ఉండడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ హిందీలో వీళ్ళు ప్రీ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఓకే, నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాల్లోకి ఇప్పుడు మనం వెళ్దాము. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ జూలై 3 నుంచి జూలై 23 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఆఫీసర్ మనకి మొత్తం 3 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో మొత్తం 166 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా పోస్టులు తీసుకుంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ విషయానికి వస్తే మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చి ఆగస్టు 16 ఉంటుంది, ఫేజ్ 2 వచ్చి సెప్టెంబర్ 7 ఉంటుంది. అలాగే ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఈపిఆర్ విషయానికి వస్తే, సో అలాగే నెక్స్ట్ 1 వచ్చి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్ఐఎంకి, ఈ రెండింటికి కూడా మనకి పేపర్ 1 ఎగ్జామినేషన్ వచ్చి ఆగస్టు 16 ఉంటుంది. పేపర్ 2 అండ్ 3 వచ్చి మనకి ఈ ఇక్కడ మెన్షన్ చేసే డేట్స్, సో ఇవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ బ్రాకెట్లో టు బీ కన్ఫర్మ్డ్ ఇన్ అడ్మిట్ కార్డ్స్ వచ్చే డేట్స్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవి ఊరికే మీ పర్పస్ కోసం పెట్టాము అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి, సో మొత్తం పోస్టులు ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని. ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ 64 ఉన్నాయి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళకి 20 ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకి 10, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ వాళ్ళకి 33 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం టోటల్లో 127 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అలాగే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి విషయానికి వస్తే మొత్తం 22 అనేది ఉన్నాయి డిఈపిఆర్లో, అలాగే డిఎస్ఐఎం విషయానికి వస్తే 17 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి మనకి, సో మనకి పే స్కేల్ విషయానికి వస్తే మీకు మంత్లీ శాలరీ స్టార్టింగ్ వచ్చి 75,831, సో ఇది చాలా ఎక్కువ శాలరీ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి, సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం 60% మార్క్స్తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏ పోస్ట్ కంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ విషయానికి వస్తే, నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్ విషయానికి వస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్, క్వాంటిటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సు, ఫైనాన్స్ విత్ మినిమం ఆఫ్ 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిల్డ్ వాళ్ళకి 50% మార్క్స్ వచ్చినా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 వచ్చి మనకి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఎస్
ఐఎం విషయానికి వస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ ఫ్రమ్ ఐఐటి బాంబే విత్ మినిమం 50% మార్క్స్ అనేది 55% మార్క్స్ అనేది ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 50% మార్క్స్ ఉన్నా కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఆఫీసర్ గ్రేడ్ బి విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి జనరల్ వాళ్ళకి 6 times మీరు ఎగ్జామినేషన్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ రాసే అవకాశం మాత్రం ఉంటుంది. ఓకే, 6% మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అయితే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 6 times మాత్రమే ఈ ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయగలరు. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి చూడండి, సో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ మొత్తం ప్రాసెస్ అనేది వీళ్ళు జరపడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్స్ నేను మనకు ఫస్ట్లోనే తెలియజేశాను. ఈ ఫేజ్ 1 అప్పుడు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 విషయానికి వస్తే, సో మనకి హైదరాబాద్లో ఉంటుంది, మనకి దగ్గర తెలుగు వాళ్ళకి హైదరాబాద్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రీ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను. మీరు ఎటువంటి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి. ఓకే, సో అది ఓన్లీ ఫర్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్, దానికి మాత్రమే ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది, అది 100 rupees పే చేయాలి. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ 2 పే చేయాలి. టోటల్ ఫీజు వచ్చే వాళ్ళకి 850 rupees అనేది ఉంటుంది. స్టాఫ్ ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ పనిచేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అవసరం లేదు. సో ఎలా అప్లై చేసుకోవాలంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మీకు. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి మనకి 23 జూలై. సో మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో మీకు చూపిస్తాను. సో మీకు ఈ లింక్ ఎక్కడ దొరకదు, సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్లోనే ఇక్కడ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ అని దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా మీకు లింక్ అనేది అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది, అప్లై మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే.